హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా లాంచింగ్ అనేది చేయబోతున్నాము. ఈ బిజినెస్ అనేది చాలా చాలా హైయెస్ట్ డిమాండ్ అనేది ఉంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకొని మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పాస్తా మేకింగ్ బిజినెస్. సో ఈ పాస్తా ఫుడ్ రీసెంట్గా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే హెల్తీ ఫుడ్ అంటే ఎక్కువగా రైస్ యూజ్ చేయకుండా మనం ఈ పాస్తా ఫుడ్ని ఈట్ చేయవచ్చు. సో ఈ పాస్తా ఫుడ్ ఏంటి అంటే ఎనర్జీ ఫుడ్, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది దేంతో తయారు చేస్తారు అంటే గ్రెయిన్స్తో తయారు చేస్తారు. రీసెంట్గా అయితే వెజిటబుల్స్తో కూడా ఎక్కువగా తయారు చేస్తున్నారు. అంటే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ వెజిటబుల్స్తో మనకి పాస్తా అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంది. సో ఎనర్జీతో పాటు మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ఫుడ్ని పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ ఎక్కువగా యూజ్ అనేది చేస్తున్నారు. రెగ్యులర్గా ఈ పాస్తాని తినడం వల్ల కూడా మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా తగ్గుతాయి. సో ఈ పాస్తాని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా పాస్తా మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఈ మిషన్స్ అనేది మనకి కేజీస్లో బేస్ చేసుకొని, అంటే పర్ అవర్లో వచ్చేటటువంటి ప్రొడక్షన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే సపోజ్ పర్ అవర్ మనము 50 kgs రా మెటీరియల్ని పాస్తాగా మార్చడానికి అవసరమయ్యేటటువంటి మిషనరీ కావచ్చు, 50 to 100 kgs అబౌవ్ ప్లాంట్ని మీరు సెటప్ చేయాలి అంటే పర్ అవర్లో 100 kgs ప్రొడక్షన్ చేసేటటువంటి మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 lakh rupees నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. సో ఈ మిషన్స్ని సెటప్ ఎట్లా చేసుకోవాలి అంటే కంపెనీ వాళ్ళే మీకు కంప్లీట్గా సెటప్ అనేది చేస్తారు. సో మిషన్స్ సెటప్ చేసిన తర్వాత మిషన్ని ఇన్స్టాల్ చేసి రన్ చేసే వరకు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏమేమి మెటీరియల్ని తయారు చేయవచ్చు అంటే పాస్తాలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాని మనము తయారు చేయవచ్చు. అంటే షేప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో మనము పాస్తాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. మిషన్తో పాటు మీకు 3 dies, 6 dies లేదా 10 dies అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ డైని మీరు చేంజ్ చేస్తే చాలు, పాస్తా షేప్ అనేది మారిపోతుంది. సో ఇలా తయారు చేసినటువంటి పాస్తాని మీరు అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో ప్యాకింగ్ చేసి మీ ఓన్ లేబుల్ని, మీ బ్రాండ్ని వేసుకొని మార్కెట్లో సప్లై అనేది చేయవచ్చు. ఈ పాస్తా కాస్ట్ అనేది ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క విధంగా ఉంది. ఒక్కొక్క బ్రాండ్ని బేస్ చేసుకొని పాస్తా ప్రైస్ అనేది వేరియేషన్స్ అనేది ఉన్నాయి. సో ఈ పాస్తాని మనం ఎక్కడ సేల్ చేయాలి అంటే సూపర్ మార్కెట్స్ కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, హోల్సేల్గా కావచ్చు, మీరు పాస్తాని సేల్ అనేది చేయవచ్చు. సో ఇలా మీరు పాస్తాని పర్ డే 50 kgs ప్రొడక్షన్ చేసి సేల్ చేసినా కానీ మంత్లీ మీరు మినిమం అయితే 50,000 rupees నుంచి 1 lakh rupees ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ బిజినెస్లో అయినా కానీ మనం ప్రొడక్షన్ చేసినటువంటి మెటీరియల్ని సేల్ అనేది చేసుకోగలగాలి. సో మంచి క్వాలిటీతో గనక మీరు ఈ పాస్తాని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్గా పాస్తా అనేది ఎలా తయారు చేస్తున్నారు అంటే గ్రెయిన్స్ని పిండిగా మార్చిన తర్వాత అందులో బీట్రూట్కి సంబంధించినటువంటి రసాన్ని బాగా మిక్స్ చేస్తున్నారు. అలా మిక్స్ చేసిన తర్వాత బీట్రూట్ కలర్లో మీకు పాస్తా అనేది రెడీ అవుతుంది. అలాగే క్యారెట్ని, ఇతరత్ర వెజిటబుల్స్ని యూజ్ చేసి పాస్తాని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఇది మొత్తం కూడా మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు పాస్తా బిజినెస్ని చేస్తూ మంత్లీ మినిమం 1 lakh rupees ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కావాల్సి వస్తుంది. స్పేస్ 10x10 room ఉంటే సరిపోతుంది. అలాగే ఈ పాస్తాతో పాటు న్యూడిల్స్ కూడా మీరు తయారు చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. పాస్తా మేకింగ్ మిషన్స్ సేల్ చేసే వాళ్ళే మీకు న్యూడిల్స్ మిషన్స్ కూడా సప్లై అనేది చేస్తారు. ఇద్దరు కూడా ఒక్కరే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. సో మీకు ఈజీగా ఉంటుంది, ప్రొడక్షన్ చేయడానికి కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పాస్తా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో ఈ బిజినెస్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ అంటే
బిజినెస్లో సక్సెస్ కాకపోవడానికి రీజన్స్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే చాలామందికి పాస్తా అంటే ఐడియా అనేది ఉండదు. న్యూడిల్స్ అయితే ఐడియా ఉంది, కానీ ఈ పాస్తా అనేది మీరు అవగాహన గనక కలిగిస్తే ఈజీగా సేల్స్ అనేది వస్తాయి. చాలామందికి అవగాహన అనేది లేకపోవడమే దీని యొక్క మైనస్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. गाना हाथ से to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a stream.